हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर न्यू वीडियो। फ्रेंड्स, मीसम नाचे नैन बैकग्रउंड अनेला डोनोड इला क्रिएट बैकग्रउंड अने फस्ट नैने दुरकता है कांसप्ट चाल मंदिर अंदम बैकग्रउंड अनेला डोनोड वीडियो चपना अलागे बैकग्रउंड अनेकूल मारस्ता वीडियो को लाइक्स अंड वीडियो को व्यूस बटी चुपता है। वीडियो एपड़े 1.5K व्यूस क्रास्तो नैन बैकग्रउंड अने क्रिएट नकूल इपड़े बैकग्राउंड ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పిన కదా। ఈ వీడియో అనేది 1.5K వ్యూస్ రీచ్ అయిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్స్ నాకు అనుకూలంగా ఎలా క్రియేట్ చేసుకుంటానో వీడియో చేస్తా। అందుకోసం అయితే మీరు ఈ వీడియో 1.5K కంప్లీట్ అయ్యేలా చూడండి। ఇదైతే ఎప్పుడు 1.5K కంప్లీట్ అవుతో నేను అప్పుడైతే ఆ వీడియో చేస్తా। ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక 2-3 సైట్స్ అయితే చెప్తున్నా HD బ్యాక్గ్రౌండ్స్ కోసం। ఆ సైట్స్ ఏంటివి అని నేను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వలేదు, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆ సైట్స్ అయితే మీకు సైట్స్ అయితే మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్। అందుకోసం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। 100% అయితే ఈ వీడియోని లైక్ చేయండి। ఈ వీడియోకి వచ్చేసరికి అయితే 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా। 200 లైక్స్ అండ్ 1.5K వ్యూస్ ఎప్పుడైతే క్రాస్ అవుతదో నేను బ్యాక్గ్రౌండ్స్ నాకు అనుకూలంగా ఎలా క్రియేట్ చేసుకుంటానో 100% పక్కా వీడియో చేస్తా। అందుకోసం అయితే ఈ వీడియో 1.5K వ్యూస్ క్రాస్ అయ్యేలా అండ్ 200 లైక్స్ వచ్చేలా చూడండి। ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను అయితే మనీ పేడ్ ఎడిటింగ్ చేస్తుంటా। మీకైతే మనీ పేడ్ ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి। వాట్సాప్ గ్రూప్ అని వచ్చేసి నేను ఆ నెంబర్ కదా మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్। అలాగే మీరైతే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మహేష్ గుంటి అని టైప్ చేస్తే వస్తుంది, లేదా ఎడిట్ లవర్ మహేష్ అని టైప్ చేసినా వస్తుంది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోలు అయితే ఇంకా చూడనట్లుంటే అన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఎక్కువ అనుకుంటున్నాను, లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే నేనైతే HD బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒక 2-3 సైట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ సైట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో చూసేటప్పుడైనా వీడియోలో చెప్తా సైట్ లింక్ అనేది. అలాగే మీకైతే వీడియో లాస్ట్లో అయితే నేను ఒక 20 or 10 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి, HD బ్యాక్గ్రౌండ్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడ ఇస్తున్నా అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వస్తే మీకైతే నేనైతే చెప్పట్లేదు. అందుకోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చెప్పే సైట్లో HD బ్యాక్గ్రౌండ్స్ అనేటైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకనా HD బ్యాక్గ్రౌండ్స్ చాలా అంటే చాలా HD బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరైతే మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి, గూగుల్ ఆర్ క్రోమ్ ఆర్ ఎనీథింగ్ ఓకేనా. మొత్తం మీద నెట్ ఉండాలి, మళ్ళీ అన్న గూగుల్ అయ్యచ్చు అది అని అడగకండి, ఓపెన్ మీ అయినా ఏం కాదు. మీరు ఏం చేస్తారంటే దీంట్లో వచ్చిన తర్వాత ఇక పిక్సాబే అని కొట్టండి, PIXABAY పిక్సాబే కొట్టిన తర్వాత ఇక పిక్సాబే బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. పిక్సాబే బ్యాక్గ్రౌండ్ మీద అసలు మీరు క్లిక్ చేయకండి, ఎందుకంటే పిక్సాబే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీరు వచ్చేసి అయితే అక్కడ మెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు పిక్సాబే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయకండి, పిక్సాబే అని కొట్టండి, దాని మీద క్లిక్ చేయండి. పిక్సాబే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా అంటే చాలా సైట్లు వస్తాయి. దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్న మీకైతే ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా వచ్చేసి HD వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి అయితే నాకైతే డిజర్ట్ అని కొడతా, డిజర్ట్ అంటే ఎడారి, డిజర్ట్ అని క్లిక్ చేసిన, డిజర్ట్ అని క్లిక్ చేసిన, డిజర్ట్ రోడ్ మీద క్లిక్ చేసిన ఫ్రెండ్స్. డిజర్ట్ రోడ్ మీద చాలా 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 బ్యాక్గ్రౌండ్స్ అనేటివి ఇక్కడ మనకు చూపెట్టినాయి ఫ్రెండ్స్ ఓకేనా. చాలా బ్యాక్గ్రౌండ్స్ చూపెట్టినాయి. దీంట్లో వచ్చేసిన అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా వస్తాయి. దీంట్లో వచ్చేసి ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తుంది మీకు ఇలా డౌన్లోడ్ కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్స్ అనే ఎంచుకొని చూపెడుతుంది. ఇక్కడైతే ఏ ప్లేస్లో ట్రాక్టర్స్ అనేటివి కనిపిస్తున్నాయో వీటి మీద ఎంచుకొని వెరిఫైడ్ మీద క్లిక్ చేస్తే అని అయితే కరెక్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అయితే ఎంచుకుంటున్నా. ఇక్కడ రైట్ సింబల్ అవుతుంది, వచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది అయితే డౌన్లోడ్ అయింది. ఇమేజ్ అనేది అయితే డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత దీని క్వాలిటీ చూడండి ఒకసారి. క్వాలిటీ అయితే ఏ మాత్రం అయితే మిస్ కాలేదు, చూసిరుగా మీరు క్వాలిటీ అయితే ఏ మాత్రం మిస్ కాలేదు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకైతే నేను ఇంకోటి వేరే బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చూపెడతాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సర్చ్ ఇమేజ్ కదా, ఇక్కడ వచ్చేసి కార్ అని కొడతాం. కార్ అని కొట్టేసి ఉంటే కార్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చాలా చూపెడతాయి. దీంట్లో వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళని రిమూవ్ చేసుకొని వీళ్ళ పక్క పంటి మీ ఇమేజెస్ అలాగే చూడండి ఎంత HD బ్యాక్గ్రౌండ్ అనేటివి ఇక్కడ ఉన్నాయో ఒకసారి మీరు ఈ సైట్లో
చూడండి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఆ ఇమేజ్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే ఫస్ట్ లింక్, ఫస్ట్ నేను చెప్పే ఫస్ట్ సైట్ ఇది వచ్చేసి. మీకు మళ్ళీసారి చెప్తున్నా, పిక్సబే PIXABAY ఇది కొడితే మీకు క్రోమ్లోకి వెళ్ళి వస్తుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి సెకండ్ సైట్ని చూద్దాం ఫ్రెండ్స్. మన సెకండ్ వచ్చేసి సెకండ్ సైడ్ వచ్చేసి బర్స్ట్ అని కొట్టండి, BURST అని క్లిక్ చేయండి. క్లిక్ చేసేది ఇంకా మీకు చాలా ఆప్షన్లు చూపెడతాయి. దీని వచ్చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసేది మీకు అయితే ఇలా వస్తుంది. దీంట్లో వచ్చేసి అయితే బర్స్ట్ సోఫియా అని ఉంది కదా, సోఫియా అని సోఫిఫై దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తున్న మీకు అయితే ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపెడతాయి ఫ్రెండ్స్. కిందికి రండి, కిందికి వస్తే ఇక్కడ మీకైతే చాలా హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేటైతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసిన అయితే మళ్ళీ ఇక్కడ కార్ అనేది క్లిక్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. కార్ మీద క్లిక్ చేసి రైట్స్ మనం ఇచ్చిన రైట్స్ మనం ఇచ్చిన ఇక్కడ వచ్చేసి లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ వచ్చేసి ఎంత హెచ్డి పిక్చర్స్ అయితే చూపెట్టినా మీరే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సిటీ ఇమేజెస్ కో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ సో నేత డిజర్టే కొట్టి చూపెడుతున్నా. డిజర్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి రైట్స్ ఏంటి సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి ఇక్కడ చూపెడుతున్నాయి. నేను ఎగ్జాంపుల్ అయితే ఈ ఇమేజ్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ ఎంచుకున్న తర్వాత కిందికి రండి. కిందికి చేసిన తర్వాత మీకు ఈ ఇమేజ్ ఎంత రిజల్యూషన్తో మీకు డౌన్లోడ్ కావాలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే హై రిజల్యూషన్ మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి అయితే ఈమెయిల్ అడ్రస్తో వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈమెయిల్ అడ్రస్తో సబ్మిట్ కావాలి. లో క్వాలిటీ లో రిజల్యూషన్ పెట్టుకుంటే మీ ఇమెయిల్తో సబ్మిట్ కాపీ ఏం కాదు. ఇప్పుడైతే నేను లో రిజల్యూషన్ పెట్టుకొని డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే చూపెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అనేది ఏమాత్రం అయితే క్వాలిటీ మిస్ కాకుండా డౌన్లోడ్ అయింది. చూసారా, ఏమాత్రం క్వాలిటీ మిస్ కాకుండా ఇమేజ్ అనేది అయితే డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే నేనైతే మీకైతే ఇప్పుడు ఒక 10 బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వచ్చేసి అయితే నేను ఇప్పుడు అయితే ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేటైతే ఎగ్జాంపుల్ అయితే మీకైతే ఇప్పుడు నేను చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే నేనైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేనైతే మీకైతే ఫేస్ క్యామ్లో ఉండి చెప్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్స్ తీస్తే ఒకసారి చూడండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఫేస్ క్లీన్ ఫోటో ఎడిటింగ్ అని అయితే ఒక వీడియో ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో చూడండి, చూసి చేయండి. వాయిస్ స్క్రీన్ రికార్డ్ మ్యాచ్ కాపీని వస్తా. కింద డిస్క్రిప్షన్లో ఫేస్ క్లీన్ ఫోటో ఎడిటింగ్ అని అయితే ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఆ వీడియో అనేది ప్లే అయిన తర్వాత ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మీకైతే ఇక్కడ కొన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేది అనిపిస్తాయి. అక్కడ వచ్చేసి అయితే ఆ ఫ్రీ 20+ బ్యాక్గ్రౌండ్స్ అని అయితే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తుంది మీకైతే డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఉంచైతే మీరైతే ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే ఇప్పుడు నేను చెప్పింది ఇది స్క్రీన్ రికార్డ్ మ్యాచ్ కాకపోతే మీరైతే ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో చూసి అయితే మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ తీసుకుంటున్నాను.